పట్టాల పేరుతో రైతులను నిండా ముంచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో దుమారు రేపుతోంది ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు గిరిజనుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి డబ్బులు వసూలు చేసి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాతో అందిస్తారు అయితేనే పట్టాలిస్తా అని చెప్పేసి దళాలు మాత్రం అమాయక రైతులు మోసం చేస్తున్న పరిస్థితి అయితే మహబాద్ జిల్లా కేశంధరం మండలం సంబంధించినటువంటి కోమటిపేక్షిల శివారు ఉన్నటువంటి బుక్కే తండ సంబంధించినటువంటి విలేజ్ సంబంధించిన కాలనీ తండా సంబంధించినటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిది బై వన్ అనే సర్వే నెంబర్లో ఉన్నటువంటి సుమారు యాభై నుంచి నూట ఇరవై ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూములకు కూడా సంబంధించినటువంటి గతంలో కూడా అంటే తాత ముత్తాలకు సంబంధించినటువంటి ఈ కూడా గత ప్రభుత్వం గత బీఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది దళారులు అమాయక ప్రజలని ఆసరాగా చేసుకొని వారికి భూమి లేని భూమి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మాత్రము దండుకొని నేరుకి ఇప్పుడు ముఖం చాటే పరిస్థితి ఉంది మళ్ళీ అదే గత ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి చోట నాయకులు కూడా సంబంధించిన అమాయకులని డబ్బులు దండుకునే నేపథ్యంలో కూడా సంబంధిత అధికార దృష్టికి ఈ విధంగా మూడు వందల త్రీ నైంటీ నైన్ బై వన్ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి అనేక్రాంతమవుతుంది దళారుల రాజ్యం అవుతుంది అమాయకులని ఆ డబ్బులకేద చూపించి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తుందని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కరెక్ట్ దృష్టికి సంబంధించిపోయినా కూడా అప్పుడు ఉన్నటువంటి కేశంధ్రం తహీల్దార్ కూడా దీనిపై కూడా గట్టి చర్యలు తీసుకొని రావడంతో కూడా అధికారుల ఒత్తిడా లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి చిన్నటువంటి ప్రజాప్రతినిధి నా ఒత్తిడో మీకు తెలియదు కానీ సంబంధించినటువంటి తహీల్దార్ కూడా కొంత అనారోగ్య రీత్యా వాళ్ళ కూడా తను మరణించింది దాన్ని ఆశగా చేసుకుని కూడా కొంతమంది అధికారులు మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినా కూడా తమ కండు కూడా మార్చుకొని కూడా మళ్ళీ ఇటు సంబంధించిన త్రీ నైన్ టైన్ సర్వే నెంబర్లో కూడా సంబంధించిన వాళ్ళ అగాయత కొనసాగిస్తారు గతంలో కూడా చూసుకున్నట్లయితే లక్ష నుంచి రెండు లక్ష వరకు ఈ మూడు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో వాళ్ళకి ఇష్ట చేసుకొని ప్రభుత్వ భూమిని వాళ్ళకి యాక్వైర్ చేసుకొని ప్రజలకి అంటే మా అమాయకానికి భూమి ఎర్ర చూపి మాత్రం సంబంధించినటువంటి భూమి అంటే కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి డబ్బులు ఇచ్చిన ప్రజలు కూడా సంబంధించిన బాధిత రైతులు కూడా మరి ప్రభుత్వ భూమి కదా మరి మాకు పట్టాలు వస్తాయా రావా అని చెప్పేసి కొంచెం ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అని మీరు చెప్పండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ భూమి విషయంలో ఈ భూమి విషయంలో పట్టలు అవుతుందని కొంతమంది దళాలు లెన్ లక్షలు వేయండి లక్ష రూపాయలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి మీకు ఇలా ఎంత వెళ్తే అంత ఇవ్వండి అయిపోయిన తర్వాత కొంత డబ్బులు మొత్తం ఇవ్వండి అని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవమో తెలియదు ప్రభుత్వ భూమి తెలుసు కదా మీరు పట్టాలు వస్తా చెప్పేసి చెప్పేసి మరి అమ్మాయికరణ ఎందుకు అట్లా ఆగం చేస్తున్న వాళ్ళు ఏమో అండి ఇప్పుడు కొంతమందికి పోడు మూల పట్టాలు కూడా వాళ్ళకి ఇట్లా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చినాయి వచ్చినాయి ఆల్రెడీ రైతు బంధు కూడా ఎత్తుకున్నారు అట్లా అని మాకు కూడా ఆశ ఉన్నదని ఇత్తనా ఇచ్చే ఆలోచనతో ఉన్నాం సుమారు డబ్బులు తీసుకోవచ్చు ఉంటాయి ఉండవచ్చు ముప్పై నెల మంది దాకా అంటే వాళ్ళకి భూమి మీద ఆశ వస్తుంది వస్తుంది అని పేద పేదలు కదా ఒకసారి రైతు బంధువునో సత్య దళిత బంధువును ఏదో వస్తుందని ఆశతోటి డబ్బులు ఇచ్చేది అప్పు చేసేన డబ్బులు ఇచ్చేది ఇప్పుడు మన వాళ్ళకి ఆశ మరి ఆశ వాళ్ళకి సక్సెస్ అని వాళ్ళ నమ్మకం ఉంది వాళ్ళకి ఏమో అండి వాళ్ళ ఎవరికి అడగాలన్నా ఎవరు తెలియదు తెలియదు మరి ఇప్పుడు అయితే ఎవరు అమ్ము ఎవరు చూపుతుందో మరి వాళ్ళు వచ్చిన చెప్తున్నారా భూమి వస్తుందని ఆ చెప్తుర్రు సాట్ వచ్చి చెప్తుర్రు చక్కగా టైలర్ వచ్చి చెప్తలేరు సరే మొత్తం అడిగి ఇంకొక రైతులు మళ్ళా దొరుకుతారు ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది బా ఇక్కడ భూమి మీద సార్ గత ప్రభుత్వం బుక్ ఎర్ అంతాండ జీపి వచ్చేసి మండలం కేసు ముద్రం కేసు విలేజ్ శివార్లో ఉన్నబడి త్రీ నైంటీ నైన్ బై వన్లో సర్వే నెంబరు దాదాపు ఎంగేజ్మెంట్ సర్వే చేసుకుని ఫారెస్ట్ ఫారెస్ట్లను ఎంఆర్ఓ ఇప్పుడు రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ పిలిపించుకొని సర్వే చేయించుకొని దాదాపు సంవత్సరం అర అయింది గత ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ రీకౌంట్ చేసుకొని ప్రభుత్వం అండ చూసుకొని ప్రజలను మాయా మోసలు చేసుకుంటా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తే పట్ట వచ్చినప్పుడు లక్ష రూపాయలు ఇవ్వాలని మీ పేర్లు ఆన్లైన్లో ఎక్కిస్తున్నప్పుడు లక్షలు కావాలని చాలా గురు ప్రాంతాలు చేస్తున్నారు ప్రజలకు మాయా మాటలు చెప్తున్నారు ఇది కాని పని ఎటువంటి కాని పని గత సంవత్సరం గత పోయిన సంవత్సరంలో కూడా నేను కూడా ఎంఆర్ఓ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు కూడా ధర్నా చేసినాము త్రీ థర్టీ నైన్లో టీఎం థర్టీ త్రీలో ఆన్లైన్ చేశారు మనసుకి పదిహేను వందలు పెట్టి ఆల్రౌండ్ నలభై నాలుగు మంది నలభై ఎనిమిది మంది పట్టాలు కూడా అలా ప్రొపోజల్లో పెట్టారు కొన్ని పెండింగ్ అయింది కొన్ని రిజెక్ట్ అయింది ఆ దృష్టి మళ్ళీ రీఖండం చేయడానికి ప్రజల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు ఉత్తరకైతే ప్రభుత్వ భూమిని కాపాడుసిన బాధ్యత మొత్తం ఎంతైనా ప్రభుత్వ అధికారులకైతే ఉన్నది వారు కూడా చూసి చూడనట్టు మరి ప్రభుత్వం అది తెలిసి అంటే ఇది తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందని మొత్తం ఇక్కడ ఇక్కడ స్థానిక మొత్తం ఆవేదించిన పరిస్థితి ఇప్పటికైనా సంబంధించినటువంటి తాత పుత్రకాలు చూసినటువంటి ఈ ప్రభుత్వ భూమి నూట ఇరవై ఎకరాలకు సంబంధించిన భూమి మీద ఉందో కాపాడుసిన పరిస్థితి అధికారాలకు ఎంత ఉందని చెప్పేసి మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులకు కానీ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఇంత మొద బిక్ బుక్